నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న ఎమ్మెల్యే శుంకే రవిశంకర్. ఆరవ విడత హరితహారంలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే. రోడ్డు ప్రమాదంలో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే శుంకే రవిశంకర్. బీజేపీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్. కార్యక్రమంలో మొక్కలు నాటిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కోనరావుపేట మండలం జై సేవాలాల్ భూక్యారెడ్డి తండాలు ఘనంగా జగదాంబ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్. జిల్లాను రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుంచుతానని హామీ. వేములవాడ పట్టణ మున్సిపల్ కౌన్సిల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రూపు రాజకీయాలకు తావిస్తోందన్న పట్టణ బీజేపీ నాయకులు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్షకు అనుగుణంగా హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మరియు మాల్యాల మండలాల్లో ప్రజాప్రతినిధులు అధికారులతో ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం ఆరవ విడత సన్నాహక సదస్సులో చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలను కాపాడే బాధ్యత ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలన్నారు. తెలంగాణ వచ్చిందండి. ఇది ఆరేళ్లలోనే అద్భుతమైనటువంటి ప్రగతి జరిగినట్ట లేదా మనం కళ్ళనిన్న చూస్తాము. 60 ఏళ్ళ జరగలే పేపర్ల నేను కూడా పేపర్ల డిగ్రీలలో చూస్తుంది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, పల్లెలే పట్టుకోమలు, దేశానికి ఆయు పట్టు అని పుస్తకాలు చదివేది వినేది, లీడర్లు మాట్లాడాక వినేది. కానీ నిజంగా ఇవాళ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గౌరవ సర్పంచుల ద్వారా, గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా ఇవాళ నెరవేరుతుంది. గ్రామాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. కలెండర్ ఈ ఫలాలను ఇప్పుడే చూస్తున్నాం. ఇంకుడు కుంతలు ఇంటి మీద పడేటువంటి నీటిని కూడా ఒడిసిపెట్టి భూగర్భ జలాలను కాపాడాలనే ఒక గొప్ప సంకల్పంతో ఇలా చాలా మంది వేదిక మీద పెద్దలని చెప్పి ఇలా ఇంకుడు కుంతలను పెట్టుకున్నాం. నీటి బొట్టును ఒడిసిపడతాను. అంతేకాదు నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన నియోజకవర్గం పేరు, కొడిమ్యాల మండలం పేరు, హిమ్మతరావుపేట ఊరు పేరు ఎర్రబెల్లి దయాకర్రావు గారు శాసనసభలో చెప్పిండ్రు. మనకు గర్వకారణం స్వయంగా ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాలలో జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలం హిమ్మతరావుపేట అనేటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామం మరి మీరందరూ పోయి చూసి రావాలి. గంగదేవి పల్లె కాదు, ప్రతి ఊరు మరి ఇంత గొప్పగా మారుతుంది. మరి ఇటువంటి గ్రామాలు, ప్రతి గ్రామం కూడా ఇట్లా మారాలని చెప్పి మన నియోజకవర్గం గురించి, మన మండలం గురించి అద్భుతంగా మరి చెప్పినటువంటి సందర్భం. అంటే ఒక హిమ్మతరావుపేట గ్రామమేనా కాదు, ప్రతి గ్రామం గంగదేవిపల్లె, హిమ్మతరావుపేట చెప్పే విధంగా మన గ్రామాలన్నీ అద్భుతంగా తయారు కావాలి. అది మీ చేతులలో ఉంది. యువకులైనటువంటి గొప్ప అవకాశం వచ్చినటువంటి వేలాది మంది సెక్రటరీలను, ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో గ్రామాలను పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి సెక్రటరీలు గుర్తు చేసుకోవాలి. సెక్రటరీలు మీకు చాలా పెద్ద బాధ్యతలు. మీ యొక్క యువకులకు యంగ్ అండ్ డైనమిక్ గా రేపు ఈ యొక్క ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సెక్రటరీలు చాలా అదృష్టవంతులు. ఆ సెక్రటరీలే కాదు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అదృష్టవంతులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే కాదు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు.
ఎందుకంటే కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో పనిచేయడం ఇలా చాలా గొప్పగా ఉంది, గర్వంగా ఉంది। करीमनगर जिला चोप्पदंडी मंडलंलोनी मोडल स्कूल कलाशाला इंटर परीक्ष फलितालो अत्यधिक मार्कुलु साधिंचिन विद्यार्थुलनु एमएलए सुंके रविशंकर अभिनंदिंचारु। बाईपीसी सेकंड इयर लो एस रत्नाकर मार्कुलु 968, सीएससी फर्स्ट इयर लो एस साई शिव 481 मार्कुलु, एमएससी फर्स्ट इयर लो के साहिति 474 मार्कुलु, जी पल्लवी 449 मार्कुलु साधिंचारु। ई कार्यक्रमंलो जिल्ला ग्रंथालय चेयरमैन एनुगु रवींदर रेड्डी, एंपीपी चुलक रवींदर, जेडपीटीसी माचर्ल सौजन्य विनय कुमार, टीआरएस पार्टी मंडल अध्यक्षुलु बंदरपु अजय कुमार, गड्डम चुक्का रेड्डी, कलाशाल प्रिंसिपल तदितरुलु पाल्गोन्नारु। टीआरएस कार्यकर्तलकु प्रभुत्वं अंडगा उंटुंदनी एमएलए सुंके रविशंकर अन्नारु। करीमनगर जिला चोप्पदंडी मंडलम रुक्मापूर् ग्रामानिकि चेंदिन टीआरएस कार्यकर्ता वेल्मशेट्टी राजकुमार रोड्डु प्रमादंलो मरणिंचगा बाधित कुटुंब सभ्युलनु एमएलए शंकर रविशंकर परामर्शिंचारु। కుటుంబానికి ఎమ్మెల్యే తరపున 10,000, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి 5,000, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి 5,000 నగదును అందించారు। ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బందారపు అజయ్ కుమార్, సీనియర్ నాయకులు గడ్డం చుక్కారెడ్డి, తోట శేషాద్రి, మచ్చ రమేష్, అరెల్లి చంద్రశేఖర్ గౌడ్, బతిని సంపత్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు। बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय आध्वर्यंलो बीजेपी व्यवस्थापकुलु श्याम प्रसाद मुखर्जी बलिदान दिवस कार्यक्रमानि निर्वहिंचारु। ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు, అనంతరం గోశాలలోని గోవులకు ఆహారాన్ని అందజేశారు। మంత్రి కేటీఆర్ పవర్లూమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుపరిచి కరోనా సంక్షోభం వల్ల కుదేలైన వస్త్ర పరిశ్రమలను ఆదుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు। మంగళవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో సారంపల్లి టెక్స్టైల్ పార్క్ వద్ద కార్మికుల సమస్యలు, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా మంత్రి కేటీఆర్ వినతిపత్రం తీసుకోకపోవడంతో కార్మికులు టెక్స్టైల్ పార్క్ గేట్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు। ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్,
అన్నల్ దాస్ గంగాధర్, అక్కల శ్రీనివాస్, ఆడపు శుభశేఖర్ కార్మికులు పాల్గొన్నారు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు సంబంధించి పొదుపు పథకాన్ని గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి నిన్ననే మరి చేనేత జౌళి శాఖ ఏడీ గారు ఈ కరోనా సందర్భంగా కార్మికులకు ట్రిప్ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోవచ్చని చెప్పి నిన్న పత్రిక ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రిప్ పథకాన్ని కూడా ఇప్పటితో క్లోజ్ చేస్తున్నట్టు బంద్ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. మరి కార్మికులకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి మేము ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము కార్మికులకు పొదుపు పథకానికి అమలు చేస్తున్నామని చెప్పి చెప్పుకున్నట్టు ప్రభుత్వము మరి కరోనా సాకుతో ఈ ట్రిప్ పథకాన్ని మరి బంద్ చేయడం అని చెప్పి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వం వెంటనే ఈ తృప్తి పథకాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మరి టెక్స్టైల్ పార్క్లో కార్మికులకు సంబంధించిన కూలీ సమస్య గత 4 సంవత్సరాల క్రితం ఒప్పందమైన కూలీ సమస్యను ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. మరి అనేక పర్యాలు గతంలో కేటీఆర్ గారు కానీ అధికారులు కానీ ఇచ్చినా కూడా మరి పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా 10% యారన్ సబ్సిడీకి సంబంధించి 2018-2019 సంవత్సరాల యారన్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు కార్మికులకు అందని పరిస్థితి. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ని గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభించి నాకు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు తెలుసుకోక కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది. పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గత 4 రోజుల క్రితం కేటీఆర్ గారు కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో క్యాంటీన్ టాయిలెట్స్ అంటే అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు కూడా అవి మరి ప్రారంభించి కార్మికులకు అందుబాటులోకి తీసుకురాని పరిస్థితి. మరి ఇప్పటికైనా మేము సిఐటి పవర్ రూమ్ వర్కర్స్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేటీఆర్ గారు పవర్ లూమ్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి, అదేవిధంగా మరి కరోనా వల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభానికి సంబంధించి అభివృద్ధి చర్యలను తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం జై సేవాలాల్ భూక్యారెడ్డి తండాలో వారి కులదైవమైన జగదాంబ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తహసీల్దార్ రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ లకావత్ ప్రమీల తిరుపతి, ఉప సర్పంచ్ బానోతు తిరుపతి, ఆలయ చైర్మన్ లకావత్ లౌక్య, బానోతు రాజు, లకావత్ శ్రీరామ్, భూక్య హాజియ, భూక్య రాములు ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ భూక్య రెడ్డి తండా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ध्यान दर्शन करो एक लाख कम से उठी जाओ साइडिंग दी जाओ कम्युनिटी रहो बाय मर के उठी दर्शन करने ले. రుద్రంగి మండల తెరాస నాయకులు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ గంగం స్వరూప్, మహేష్, జెడ్పీటీసీ గట్ల మినయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస నాయకులు పాల్గొన్నారు. ఈరోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో
ముందుగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు క్షేమం కోసం కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్ట్ కట్టిందో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు ఇస్తుందో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు క్షేమం కోసం రైతు బీమాని 3 రోజుల్లో 5 లక్షల రూపాయలు ఇస్తుందో ఆ గవర్నమెంట్ ని అందే వాళ్ళని చూసుకుంటున్నారా లేదా అది ముఖ్యం అంతేగాని ఏదో విమర్శలు చేద్దాం ఇంకోటి చేద్దాం మనం రాజకీయ ఉనికిని కోల్పోకుండా ప్రజల్లో మనం ఎప్పుడు మీడియాలో కనబడదాం ఇది కాదు వాస్తవం వాస్తవం అంటే ప్రజలకు సేవ చేయడం ఏదో ఒక చోట పుల్లలు పెట్టి ఇంకో చోట నిప్పు ఒక చోట నిప్పు పెట్టి ఇంకో చోట నీళ్లు ఆర్పడం కాదు రాజకీయం ఎప్పుడు కూడా సవ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి అంతే కాకుండా ఇప్పుడు కొన్ని గ్రామాల రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు రోజున మరే ప్రతిపక్షాన కాంగ్రెస్ పార్టీ సూరమ్మ కలగొట చెరువులో దీక్ష అని పేరుతో మరే రాత్రికి రాత్రి పోయి అక్కడ జెండాలు పాతి ఏదో చేస్తున్నామని మాయమాటలు చెప్పి ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం మరే ఎమ్మెల్యే రమేష్ బాబు గారు శుద్ధశుద్ధి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే మీరు మీ ఉనికి కోసం మీ ప్రజలు ఎక్కడ మర్చిపోతారనే ఉనికి కోసం చేస్తున్న తప్ప ఇంకోటి కాదు ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తలేరు అని ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోతే బాగుంటుందని వారికి తెలుపుకుంటూ ఈ సందర్భంగా తెలుపుకుంటూ మీ ద్వారా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు దీక్ష పేరుతో కలిగొట్ట సూరమ్మ చెరువును సందర్శిస్తున్నామని చెప్పి అర్ధరాత్రి పోయి అక్కడ జెండా ఎగరేసుడు సందర్శించే వాళ్ళు సందర్శించేదానికి పద్ధతి ఉంటుంది ఎవరిష్టం నాటు బైకుల మీద రాత్రి తెలంగాణకు పోయి సందర్శించడం కాదు ఈ కలిగొట్ట సూరమ్మ చెరువు అనేది 2014 అప్పటి కీర్తి చెన్నమనే రాజేశ్వరరావు గారు ఎత్తిపోతల పథకం భాగంగా చేయడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వము ఐవీఆర్సెల్ ఎస్సీడబ్ల్యూ నవయుగ 3 కంపెనీలకు అండ్ ఐవీఆర్సెల్ పాత్ర పెద్ద పార్ట్నర్గా ఈ కంపెనీని 1737 కోట్లకు అప్పుడు ఎదుగుడు జరిగింది 2017 మార్చి రోజున ఆ కంపెనీని బ్యాంక్ కోర్టు ఏం చెప్పిందంటే బ్యాంక్ వాళ్ళని టేక్ ఓవర్ చేయమని చెప్పింది మనం పనిచేస్తే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు మీకు ఎంత పనిచేస్తే అక్కడ మీకు మీది మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ బ్యాంక్ నుంచి మాత్రం డబ్బులు ఇవ్వలేమని చెప్పారు సారు మేము అప్పుడు హరీష్ రావు అందరం పోయి మాట్లాడినాం మాట్లాడితే అక్కడికి వచ్చిన పైసలు మీ మీకే కలుగుతాం కానీ అంతకుముందు ఉన్న ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చే లాభాలని ముందే తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఖర్చు రూపాయి ఖర్చు పెడితే అక్కడికి వచ్చేది 60 పైసలు 30 పైసలు అక్కడ నుంచి బ్యాంక్ వాళ్ళు ఇవ్వమని చెప్పి ఈ సంవత్సరం కాలం నుంచి మేము బిల్లు కూడా పెట్టలేదు బిల్లు పెడితే బ్యాంకు వాళ్ళకి పోతున్నాయి సరే ఇది ఏదైనా తెలుసు అందరికీ తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో తోటపల్లి కడ వేసింది ఐవర్సల్ పరిస్థితి ఇప్పుడు మలకపేట కడ కూడా అదే ఉంది అక్కడ కూడా ఈ పనులన్నీ లేట్ కావడానికి ఐవర్సల్ కంపెనీ అది నష్టపోయింది నష్టపోయిన తర్వాత ఏదో ఈ మధ్యలోనే బ్యాంకు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముదా అని చెప్తుంది అది జరుగుతాయి తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని ఐటీ శాఖ పాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రోజున మంత్రి కేటీఆర్ పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మానేరు తీరం వద్ద రైతు బజార్ను ప్రారంభించారు అనంతరం నెహ్రూ నగర్లోని చెక్డ్యాం నిర్మాణ పనులను ప్రారంభించారు గణేష్ నగర్ పార్క్ ప్రారంభించారు కేటీఆర్ మాట్లాడుతూ గతంలో నీటిపారుదల ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు గడిచేవని కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలిపారు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు
మన ఐటీ మున్సిపల్ పురపాలక శాఖ వాక్యులు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు పెద్దలు డెస్క్టాప్ చైర్మన్ గారికి అలాగే సభ మార్కెట్ కమిటీ ఇక్కనే మద్దతు ధరకు అమ్ముకోవాలని వారికి ఏర్పాటు చేయడము ఇక్కడి రైతుల తరపున అందరి తరపున మన జిల్లా మంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేటీఆర్. థాంక్యూ మేడం. అలాగే రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య గారిని మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో రైతు బంధు అనే పథకం పెట్టి మరి ఈరోజు అద్భుతంగా రైతులకు పంటలకు పెట్టుబడిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆ రైతు కుటుంబానికి ఏమన్నా అయితే ఆ రైతుకి ఏమన్నా అయితే కుటుంబం రోడ్డు మీద పడకూడదని చెప్పి రైతు బీమా ఏర్పాటు ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం. అట్లే ఆనాడు తెలంగాణ రాకముందు 6 లక్షల మెట్రిక్ టన్నులు కూడా లేని గోదాముల సామర్థ్యాన్ని ఈరోజు బ్రహ్మాండంగా 25 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నులకు చేర్చి రాబోయే సంవత్సర కాలంలోనే దాన్ని 50 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యాన్ని కూడా పెంచే దిశగా ఒక అద్భుతమైన ప్రణాళిక రూపకల్పన చేసింది. కూడా పాటిస్తూ ఒకరికొకరు దూరంగా ఉంటూ మరి బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు కూడా కొనుగోలు చేసుకునే దానికి కూడా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు రైతులకు ఒక విశ్రాంతి మందిరం కూడా కట్టారు ఇక్కడనే. దాంతో పాటు ఇంకా కొన్ని షాపులు కూడా కట్టినారు. రైతులు స్వయంగా మధ్య దళారుల బారిన పడకుండా ఏ ఇబ్బంది పడకుండా బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. 5 కోట్ల 15 లక్షల రూపాయలతో ఈ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని చేసిన జిల్లా మార్కెటింగ్ యంత్రాంగానికి జిల్లా మార్కెటింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ దీనిని పరిశుభ్రంగా మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాటను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని మున్సిపల్ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్క స్టాల్ లో బ్రహ్మాండమైన 2 చెత్తబుట్టలు మీరే అందజేయండి. మన మున్సిపాలిటీ ఖర్చులతోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు మల్కపేట ప్యాకేజ్ 9 రిజర్వాయర్లో రాత్రి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తమిళనాడు రాష్ట్రానికి చెందిన సేవారాజ్ అనే డ్రైవర్ మృతి చెందారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా కోనరావుపేట మండలం మల్కపేట ప్యాకేజీ 9 పనులను ఎస్కేడీఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ నిర్వాహకుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పనులు డ్రైవర్ మృతి చెందడం పట్ల చందుర్తి సీఐ మొగిలి కోనరావుపేట ఎస్ఐ పరశురాములు కేసు దర్యాప్తు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలను విస్మరిస్తూ మున్సిపల్ కౌన్సిల్లో గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ పార్టీ విధానాన్ని పట్టణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్టణ అభివృద్ధి కుంటిపడిపోతుందనడానికి నిదర్శనమన్నారు. గ్రూపు రాజకీయాలతో కమిషనర్తో సహా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఒకే తాటిపై నిలబడి ప్రధాన ప్రతిపక్ష పార్టీని చిన్నచూపు చూడడం రాజకీయ కుట్రలకు దారితీస్తుందన్నారు. సారథ్యంలోనే కమిషనర్గా నియమించబడినటువంటి కమిషనర్ గారిని అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ సభ్యులే వ్యతిరేకించడం నిజంగా ఇది ఎక్కడికి దారితీస్తుందంటే వేములవాడ పట్టణ అభివృద్ధికి కుంటుపడుతుందనడానికి నిదర్శనం. ఇకపోతే గత వారం రోజుల కిందట ఏదైతే బీజేపీ పార్టీ తరఫున మా కౌన్సిలర్లు మరియు వర్తక సంఘం స్ట్రీట్ వెండర్స్ దాని గురించి మేము ధర్నా చేపట్టడం జరిగిన సందర్భంలో మేము కింద బైఠాయించు కూర్చున్న తరుణంలో ఇదే చైర్మన్ గారు చైర్పర్సన్ గారు వచ్చి మమ్మల్ని ఇక ముందు ఇలాంటివి జరగవు, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అన్ని విధాలు అందరం తోడ్పడి ఉందాం, కలిసిమెలిసి ఉందామని చెప్పి మమ్మల్ని ధర్నాను విరమింపజేయడం జరిగింది. మరి ఏమైంది, 2 రోజులకే మేము చేసిన ధర్నాని మీరు సమర్థించినట్ట, మీకు లేకపోతే మీ గ్రూప్ రాజకీయాలు తెర మీద తీసుకొచ్చినట్ట. మేము వ్యక్తిగత విషయాలతోటి ఒక గ్రూప్ వన్ స్థాయి నుండి వచ్చినటువంటి కమిషనర్ గారిని కూడా మీరు ఏకపక్షంగా మీరు ఉంటారా పోతారా అని అనడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాబో రోజుల్లో ఒక గ్రూప్ వన్ స్థాయి కమిషనర్ గారు ఇక్కడికి రావాలంటే వెనుక ముందు ఆలోచించే సమయం ఆసన్నమైంది. కనుక వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి
అందరు కౌన్సిలర్లు కమిషనర్ గారు మీరు కూడా ఇన్ఫర్మేషన్ విషయంలోనైనా అభివృద్ధి విషయంలోనైనా మీరు కూడా అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీరు కూడా తగు చర్యలు తీసుకోవాలి మీకంటూ స్వతంత్ర ప్రతిపత్తి కూడా కావాల్సిన అవసరం ఉంది మాతో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇకపై ఇటువంటి వాతావరణం మున్సిపల్లో ఏర్పడ్డట్టయితే నిజంగా పట్టణ అభివృద్ధికి విషయంలో చాలా వెనకబడిపోతాం కావున మీరు దయచేసి ఇటు కమిషనర్ గారు కావచ్చు అటు వైస్ చైర్మన్ చైర్మన్ గారు మీరు ఎవరైనా అందరూ ఏకతాటి మీద ఏకాభిప్రాయం మీద అందరు కౌన్సిలర్కు తెలియజేసిన అవసరం ఉందని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుచున్నాం నిన్నటి రోజున మున్సిపల్లో జరిగినటువంటి సంఘటన ఈ వేములవాడ పట్టణము పట్టణంలోనే దాదాపు 40,000 మంది ప్రజల ఆత్మాభిమానము మన మున్సిపల్ భవనానికి ప్రతీక ఇటువి మున్సిపల్ భవనంలో అధికార పార్టీ వారు కేవలం అంటే వాళ్ళు అనుకున్నదే నడుస్తుందనే విధంగా అధికారుల పట్ల గొడవకు దిగడం చాలా బాధాకరమైన విషయము ఏదేమైనప్పటికీ మనందరం కలిసి ఎక్కడైతే అభివృద్ధిపై పోరాడాలనో అక్కడ కాకుండా మున్సిపల్లో ఎవరికి వారే తగాదాలు దిగుతూ ఇలా మన ప్రతిష్టను దిగజార్చడం అనేది చాలా బాధాకరమైన విషయము మొన్నటి రోజున అభివృద్ధి పట్ల మేము ధర్నా చేసినట్టయితే మా వద్దకు వచ్చి సముదాయించి ఒక అభివృద్ధి విషయంలో కలిసిపోదామనే ధోరణిలో మీరు ముందడుగేసినటువంటి మీరు ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమైన విషయము ఈ విషయం ద్వారా ప్రజల్లో ఇటు అధికారుల పట్ల కానీ చైర్మన్ పట్ల కానీ వైస్ చైర్మన్ పట్ల కానీ అధికార పార్టీ పట్ల కానీ చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు అభివృద్ధి విషయంలో పోరాడాల్సిన మనం ఇలాంటి విషయాల్లో తగాదాలకు దిగుతూ మనల్ని మనం దిగజార్చుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఈ విషయంలో అధికార పార్టీ వారు లేదా కమిషనర్ గారు ఇక నుంచి ఇక ముందైనా ఇటువంటి చర్యలకు పాల్పడద్దని మా పక్షాన మేము కోరుకుంటా ఉన్నాము ఇవి ఇప్పటివరకు వార్తలు తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే